ఇది క్లీన్ చేయాలి ఇంకా. ఇందాక అబ్బో మా అత్త పని చేయమంటే వచ్చి కూర్చోడానికి వచ్చింది, పని కూడా చేయటం లేదు నుంచి. అసలు వేసుకున్నాను ఏసీలో, లక్ష్మి మా కోసం ఫుడ్ తెచ్చింది. ఇందాక ఆ ప్లేట్లు తీసుకుంటాను అన్నాను, ఈ ఎందు తెచ్చావు బఫేది? ఈ అంట పెట్టుకుంటే చేతిలో పని కూడా చేయకుండా అన్నం అన్నానికి ముందు ఉంది, పనికి వెనకాల ఉంది, అన్నానికి ముందు ఉంది. ప్లేట్ తెచ్చుకో రాండ్రా, చెయ్యి నీ దొంపదేగా. అన్నం నువ్వేంది మమ్మీ వచ్చింది ఈరోజు పంచడానికి అంతే ఉంది. ఎందుకు అన్నం కొద్దిగా కూర ఎక్కువ ఎత్తావు? వాడు మళ్ళీ మళ్ళీ పెట్టించుకోడు. చాలే పచ్చడి ఎక్కువ తిండు. అరే పిచ్చి ఇగా నేను ఈరోజు ముందు మీ మామ పెట్టి మా బాబాయ్ ఇది పడుకో బాబాయ్ తీసుకో పడేసి దాని మీద కూర్చో బా. తెలియదు అట్లా బాబాయ్ చూసావా దాని మీద కూర్చోటాడు. నేను చూపించాలి ముందు. అరే నల్లకి కనపడుతున్నావు తెల్లకి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ ఆ చూడగానే ముందు బాయ్ అన్నావు కదరా వాళ్ళు పాప. ఇదంతా వీళ్ళు ఇల్లు మునిగిందని ఆనందం లేదు కానీ పప్పు అండి. మేము ఈరోజు ఎంత చేసినా రేపు మీ బావతో అంత చేయించుకోవాలి. నువ్వు నువ్వు ఎంత చేసినావో రేపు మీ బావతో అంత చేయించుకోవాలి. నన్న అడుగుతాడు అందుకే ఆ పిల్ల నీకు పని పెట్టదు కాబట్టి రేపు చిన్న మీ పెళ్లికి నువ్వు అంతకంత చెయ్యాల. సో మేము మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేస్తే మాకు హౌస్ క్లీన్ అయిపోయేసరికి సాయంత్రం 7:30 అయిపోయిందండి. మొత్తం కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా నార్మల్ వాటర్ వస్తే మళ్ళీ ఫెనాయిల్ అవన్నీ వేసుకొని కడుక్కోవాలి. ఇంకా మీరు చూసారా మా ఇంటి బ్యాక్ సైడ్ కూడా ఇంకా వాటర్ అనేది ఉన్నాయి, తగ్గలేదు. చాలా టైం పట్టింది హౌస్ క్లీన్ చేయడానికి. అయితే హౌస్ క్లీన్ చేసుకోవాలన్న విషయం నాకు కూడా తెలుసు. వీడియోస్ తీసుకోవాలో లేదో మీరు ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకు ప్రతిదాన్ని నెగిటివ్ చూసుకుంటున్నారు కొంచెం ఆలోచించండి. వీడియోస్ తీసుకుంటున్నామే కానీ మేము హౌస్ క్లీన్ అయితే చేసుకోకుండా ఏం లేక రెండు చేస్తున్నాంగా మేము.
ఇంకా హౌస్ క్లీన్ చేసేసుకొని ఇక్కడ మా మామయ్య వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చామన్నమాట. పొద్దున్నీ పని చేసాం కదా, అదేవో వాటర్ తోటి ఎలర్జీ వచ్చేస్తుందని చెప్పేసి అసలు వాటర్ మరీ ఎక్కువ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. ఇంకా అందుకని ఇక్కడ అందరూ స్నానాలు చేద్దామని ఇక్కడికి వచ్చారు అందరూ. ఇంక ఇక్కడ ఏంటంటే మనకి మధ్య సరుకులు అవి పంచారండి, సో అవన్నీ వచ్చాయి అంటే అది వాళ్ళు తీసుకొచ్చారు. అవి ఏంటి ఎప్పది చూడమని చెప్పేసి అలానే ఉంచామన్నమాట. నేను కూడా అలానే ఉంచు వీడియో తీసుకోవడానికి అని చెప్పేసి అన్నా. ఇక్కడ సరుకులు ఇచ్చారు, అవన్నీ కూడా తీసి ఓపెన్ చేసి చూస్తున్నాం ఏమేమి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. ఒక కేజీ ఆయిలు, ఇక్కడ మామూలుగా అయితే ఉప్పు, ఇవి ఉప్మా రవ్వలు అవన్నీ ఇచ్చారు. కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాకేజ్లాగా ఇచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాకేజ్లాగా ఇచ్చారు. కొన్ని కొన్ని ప్యాకేజ్లు అయితే కొన్ని ఎక్కువే ఉన్నాయి, కొన్ని కొన్ని ఇట్లా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే బియ్యం అవి ఇచ్చారు, ఏ బియ్యమో చూడమని చెప్తే చూస్తున్నాను అన్నమాట. ఇవి వచ్చేసి మంచి బియ్యమా కాదా అని మమ్మ అడుగుతుంది, అందుకని మళ్ళీ ఆ ప్యాకెట్ అదే పనిగా ఓపెన్ చేసి మరి చూపిస్తున్నాం అమ్మకి. సో మంచి బియ్యం ఇచ్చారనమాట మ్యాక్సిమం ఇప్పుడు వరకు. నాకు ఒక ఇట్లా సరుకులు ఇచ్చిన వాటిలలో ఒక 10 కేజీలు బియ్యం వరకు వచ్చాయి. సో 10 కేజీలు బియ్యం కూడా మంచిగా ఇచ్చారు. బట్ నిన్న ఒక 2 డేస్ బ్యాక్ ఇచ్చారు, అవి మాత్రమే మనకి మామూలుగా ఏంటంటే స్టోర్ బియ్యం ఇచ్చారనమాట. అంటే ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు పంచారు, మనం దాన్ని తప్పు పట్టకూడదు. సో మంచి బియ్యం ఇచ్చేవాళ్ళు మంచి బియ్యం ఇచ్చారు, లాస్ట్ రేషన్ బియ్యం ఇచ్చారు, రేషన్ బియ్యం ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి అయిపోయిన తర్వాత అక్కడ మేము రిటర్న్ బయలుదేరనమాట ఊరికి వెళ్దామని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మనకు విజయవాడలో ఫస్ట్ టైం హైయెస్ట్ వినాయకుని పెట్టారు కదా 72 ఫీట్స్. సో అక్కడ డెకరేషన్ అనమాట చాలా బాగా చేశారు, బట్ కానీ ఒక్కసారి కూడా వెళ్ళి చూడలేదు. ఇప్పుడు కూడా వెళ్ళి చూద్దామన్నా అసలు మనసు ఒప్పట్లేదండి. చాలా ఫ్రీగా ఉంది, అటు పక్కది పట్టుకుంటారు, ఇటు పక్కది అటు పట్టుకుంటారు, అటు పక్కదే పట్టుకోవాల్సింది, ఇటు పట్టుకోకూడదు. ఎదురొచ్చినట్టు తగిలి గుద్దిద్ది అందని వెళ్ళేటప్పుడు ముందుకే కాదు బాబు పట్టుకుండేది. ఎక్కడ జారింది అంత బాగుంటే బావుగా. వీడియో తీద్దామని ఎక్కడికి అటు పాదు ఇటే దారి ఉద్భరంగా పైకెక్కి పండుకోరా ప్రశాంతంగా, రెండు సీట్లు పెట్టుకోండి పైకెక్కి పండుకోమండి. మళ్ళీ అవి మార్చుకోపోకండి, కవర్ పైన పండుకోవచ్చు. నేను లైబ్రదలు పెట్టా ఇలా పండుకేసుకుంటా. సో ఆ రోజుతోటి మా హౌస్ అయితే ఒకసారి పూర్తిగా క్లీన్ చేయడం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ నార్మల్ వాటర్ వస్తే క్లీన్ చేయాలి, దానికి మళ్ళీ వస్తాను నేను. సో ఇంతే వీడియో, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.